Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ku BJP no entry. Mitrapaksham, Janasenaku, BJP pedda shaka ichindi. 11వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే BJP బహిరంగ సభకు మిత్రపక్షం అధినేత పవన్ కళ్యాణ్ కు నో ఎంట్రీ అని చెప్పేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనబోయే బహిరంగ సభ పూర్తిగా పార్టీ పరమైనది కాబట్టి మిత్రపక్షానికి ఆహ్వానం పంపలేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. రమేష్ ప్రకటన వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ బలమెంతో అందరికీ తెలుసు. బహిరంగ సభకు జనసమీకరణ చేయాలంటే కమలనాథులు నానా అవస్థలు పడాలి. నరేంద్ర మోడీ సభకే రాని జనాలు ఇక అమిత్ షా సభకు ఏమొస్తారు? అమిత్ షా పాల్గొనబోయే బహిరంగ సభ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ను పిలవాల్సిందే. ఎందుకంటే పవన్ బహిరంగ సభలో పాల్గొంటున్నారంటే అభిమానులు పోటెత్తుతారు. ఆ రకంగా అయినా బీజేపీ బహిరంగ సభలో జనాలు నిండుగా కనబడతారు. ఉత్తరాంధ్రలో పవన్కు అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంత చిన్న విషయం బీజేపీ నేతలకు తెలియకుండా ఉంటుందా? అయినా ఎందుకని పవన్ను బహిరంగ సభకు దూరంగా ఉంచుతున్నారు? అర్థం కావడం లేదు. బహిరంగ సభకు ఆహ్వానిస్తే పవన్ కూడా తప్పకుండా హాజరవుతారు. ఎందుకంటే గడిచిన 4 ఏళ్లుగా మోడీ అమిత్ షాతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోసం పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. బహిరంగ సభ పుణ్యమా అని అమిత్ షాతో మాట్లాడే అవకాశం వస్తుందంటే పవన్ ఎందుకు వదులుకుంటారు? బీజేపీతో టీడీపీ పొత్తు కుదర్చాలని పవన్ తెగ ప్రయత్నిస్తున్నారు కాబట్టి విశాఖ పర్యటనకు పవన్ను కూడా పిలిచి ఉంటే ఆ విషయం అమిత్ షాతో మాట్లాడే అవకాశం దొరుకుండేది. అలాంటిది పవన్ను పిలవకపోతే పోయారు. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదు. మొత్తానికి తాజా పరిణామాలపై బీజేపీ అగ్రనేతలు ఏదో వ్యూహం రచించే ఉంటారని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే పవన్ను దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. మరి ఆ వ్యూహం ఏంటి అనేది బహుశా బహిరంగ సభ తరువాత బయటపడుతుందేమో చూడాలి.